మన ఈ వైకాపా ప్రభుత్వం ఈ యొక్క రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంత అప్పు చేసిందో, 12 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది. 12 లక్షల కోట్ల రూపాయల్లో మన ఎంత ఖర్చు పెడుతుంది ఆలోచించాలి. వీళ్ళంతా 2500 లక్షల కోట్ల రూపాయలు ఈ ముందు 3 సంవత్సరాలు ఒక రాజధాని అంటూ గాల వెళ్ళబుచ్చింది. దాని తర్వాత నవరత్నాలు అంటూ ఈ అప్పు చేసి మీ అందరి నవనాడుల్ని విరుస్తుంది ఈ వైకాపా ప్రభుత్వం. మరి మిగతా 10 లక్షల కోట్ల రూపాయలు ఏమవుతోంది, ఎక్కడికి పోతోంది? వీళ్ళందరూ ఆలోచించాలి. మద్యం అతను జే బ్రాండ్ మద్యం చీఫ్ కిరణి జే బ్రాండ్ మద్యాన్ని తీసుకొచ్చి 100 కోట్ల దోపిడీ చేస్తున్నాడు. అలాగే ఇంకా ముందు 100 సంవత్సరాల వరకు ప్రజలకు అందకుండా ఈ ఇసుక పాత్రలను తవ్వేసి 100 కోట్లు దోచేసుకుంటున్నాడు. అలాగే ఈ యొక్క ప్రభుత్వం తయారు చేసిన ఈ యొక్క కల్తీ మద్యాన్ని తాగించి 100 కోట్ల మంది ఆడపడుచుల తాళ్ళబొట్లు తెంచాడు. ఇంకా ఎన్ని మాయలు చేస్తాడో, ఎన్ని మోసాలు చేస్తాడో, పొరపాటున మీరందరూ ఓటేస్తే ఎన్ని అరాచకాలు ఎన్ని అక్రమాలు చేస్తాడో ఒకసారి మీరందరూ ఆలోచించవలసిన అవసరం ఉంది. కాబట్టి మనం ఒకటే చెప్పాలి, ఇక జగన్ నీ ఆటలు సాగవు, నీ పొగరు నడుము విరిచేసే రోజు వచ్చింది, నీ అహం నరాలు తెగిపడే సమయం వచ్చింది, అణు అణువులో నిండిన నీ అహంకారం అంతమయ్యే ఎన్నికల యుద్ధం మొదలయ్యింది. అలాగే ఎన్నేళ్ళు నువ్వు సాగించిన ఈ అరాచక ప్రభుత్వం మరి ఇలా పడిపోయే ఈ యొక్క సమయం, ఈ యొక్క ఏదొక ఎన్నికల సుమాయమి రాబోతుందని మీరందరూ ఐక్యంగా ఉండి రేపు వైకాపాని ఓడించాలని సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఇన్నాళ్ళు మళ్ళీ అతను కళ్ళు మూసుకుపోయి ఒళ్ళు మరిచి తన ఇష్టానుసారంగా ప్రజలను కష్టపెట్టి మరి చేసిన దుర్మార్గాలకు చనమ గీతం పాడతాం, అలాగే సమరసింహ నినాదంతో పట్టుపట్టి అలాగే అతని ప్రభుత్వాన్ని కూరుస్తాం అని మీరందరూ ఐక్యంగా ఉండి మళ్ళీ మన రాష్ట్రంలో మనకు కావలసిన ప్రభుత్వాన్ని జవాబుదారి ప్రభుత్వాన్ని అందించాలి. మీకోసం, సంక్షేమం కోసం, అభ్యుదయం కోసం, సంరక్షణ కోసం పనిచేసే ప్రభుత్వాన్ని మీరు ఎన్నుకోవాల్సిన అవసరం ఉందని ఒకసారి అతనికి వినపడేలా అతని గుండెలన్నీ బెదిరే అతని గుండె బెదిరేలా మీరందరూ కలిసికట్టుగా ఉండి ఈ ఓటు అనే హక్కును మీరు వినియోగించుకుని తగిన శాస్తి చేయాలని మీ అందరికీ నేను మనవి చేసుకుంటున్నాను. జగన్ మీద ఒక రాయి విసిరినంత మాత్రానా, జగన్ మీద ఒక రాయి విసిరినంత మాత్రానా జరగబోయే ఎన్నికల కురుక్షేత్రంలో ఆ దుష్ట చతుష్టయం ఓటమిని, ఆ పెత్తందారుల ఓటమిని, మన పేదల ప్రభుత్వం గెలుపును ఎవ్వరూ ఆపలేరు. ఇలాంటి దాడుల వల్ల నా సంకల్పం చెక్కుచెదరదు. పైగా ఈ స్థాయికి వీరు దిగజారారు అని అంటే దాని అర్థమేమిటి? ఈ స్థాయికి వారు దిగజారారు అని అంటే దాని అర్థమేమిటి? విజయానికి మనం అంత చేరువుగా ఉన్నామని, విజయానికి వాళ్ళంత దూరంగా ఉన్నారనే కదా దాని అర్థము. బిడ్డ బెదరడు, మీకు సేవ చేయాలన్న సాధన నా సంకల్పం మరింత పెరుగుతుందే తప్ప ఏ కొంచెం కూడా వెనుకడుగు వేసే ప్రసక్తే లేదు. నా నుదుటి మీద వారు చేసిన గాయం,
దేవుడి దయతో అది ఇక్కడ తగలలేదు, అది ఇక్కడ తగలలేదు. అంటే దాని అర్థం దేవుడు మీ బిడ్డ విషయంలో ఇంకా పెద్ద స్క్రిప్టే రాశాడు అని చెప్పి దాని అర్థం. నా నుదుట మీద వారు చేసిన గాయం బహుశా 10 రోజుల్లో తగ్గిపోతుందేమో, కానీ పేదల ప్రయోజనాలకు చంద్రబాబు చేసిన గాయాలు, ఆయన పాలనలో ఆయన చేసిన గాయాలు ఆ రైతులకైతేనేమి, ఆ చెల్లెమ్మలకైతేనేమి, ఆ నిరుద్యోగులకైతేనేమి, ఆ సామాజిక వర్గాలకైతేనేమి, ఆ చంద్రబాబు మోసాలతో అతలాకుతలమైన ఆ పేదల బతుకులు, చంద్రబాబు చేసిన మోసాలను, చంద్రబాబు చేసిన గాయాలను ఆ పేదలు ఎన్నడూ కూడా మర్చిపోయే ప్రసక్తే ఉండదు అని సందర్భంగా చెప్తా ఉన్నాడు. గాయపరచడం, మోసం చేయడం, కుట్రలు చేయడం చంద్రబాబు నైజమైతే మీ ఇంటింటికి మంచి చేయడం మీ బిడ్డ నైజమని చెప్పి కూడా ఈ సందర్భంగా గర్వంగా చెప్తా ఉన్నా. ఈ కూటమి, ఈ కూటమి నాయకుడు, ఈ కూటమి నాయకుడు ఈ చంద్రబాబు. ఈ చంద్రబాబు గారి 30 ఏళ్ల ఫిలాసఫీ ఒకసారి చూడండి. 30 సంవత్సరాల చంద్రబాబు ఫిలాసఫీ ఒకసారి గమనించండి. పేద ప్రజలకు ఏ మంచి ఇవ్వద్దు అని, పేద ప్రజలకు ఏ మంచి చేయొద్దు అన్నది చంద్రబాబు ఫిలాసఫీ. ఇలా ఎంతమందికి చంద్రబాబు ఇవ్వద్దు అని చంద్రబాబు వాదించాడో గుర్తు తెచ్చుకుంటే బాబు ఎలాంటి వాడో అందరికీ కూడా అర్థమవుతుంది ఆయన నైజం. రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వద్దు అన్నది ఎవరన్నా, ఎవరన్నా, ఎవరక్క, మీరే చెప్పండి. రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తే ఆ తీగల మీద బట్టలారేసుకోవాలి అని, ఇవ్వద్దు అని ఎవరు చెప్పారు, ఎవరు చెప్పారు? ఈ బాబే కిలో 2 రూపాయలకే, కిలో 2 రూపాయలకు బియ్యం ఇవ్వద్దు అని ఎన్టీఆర్ను దింపేసి 5 రూపాయల 25కు పెంచేసింది ఎవరు, ఎవరక్క, ఎవరన్నా? అది ఈ బాబే. ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వద్దు అన్నది ఎవరంటే, ఆ దౌర్భాగ్యం కూడా ఈ బాబే. గవర్నమెంట్ బడిలో ఇంగ్లీష్ మీడియం వద్దు అన్నది, గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం వద్దు అన్నది, ప్రభుత్వ బడులను పాడు పెట్టినది ఎవరు, ఎవరక్క, ఎవరన్నా? అది కూడా ఈ బాబే. పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తా ఉంటే కులాల మధ్య సమతుల్యం దెబ్బతింటుంది అని, ఏకంగా పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకూడదు అని కోర్టులకు వెళ్ళి కేసులు వేసింది.